వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఆరు మండలాల్లో 90,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 50 కిలోమీటర్ల పొడవైన కాలువలను 640 కోట్లతో నిర్మాణం చేయనున్నారు. సాగునీటితో పాటు తాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీరు అందనుంది. పెన్నా నది నీటిని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మరిన్ని ప్రాంతాలకు సాగునీరు, త్రాగునీరు అందించే సోమశిల 2వ దశ పనులను ఈరోజు ఇక్కడి నుంచి పునాది వేస్తూ ఉన్నాం. నీటి విలువ, వ్యవసాయం విలువ తెలిసిన ప్రభుత్వంగా ఈరోజు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంతాలకు నీరు అందించే సోమశిల 2వ దశ పనులకు ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. సోమశిల 2వ దశ ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో 10,103 ఎకరాలకు, ఉదయగిరి నియోజకవర్గంలో మరో 36,350 ఎకరాలకు, మొత్తంగా 46,453 ఎకరాలకు కొత్తగా నీటి సదుపాయం కల్పించడం ఈ ప్రాజెక్టుల ద్వారా జరుగుతుంది. ఇందుకోసం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను కంపసముద్రం, గుండెమడకల రిజర్వాయర్లు నిర్మాణము, క్రాస్ మేసనరీ, క్రాస్ డ్రైనేజ్ పనుల ద్వారా 18.5 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్ నిర్మాణము, ఒక పంప్ స్టేషను, 2 ఎలక్ట్రో ప్రెషర్ మెయిన్లు, వీటిని అన్నింటినీ కూడా నిర్మించబోతా ఉన్నాం. గతంలో ఇదే ప్రాజెక్టులు 527.53 కోట్లతో ఇదే ప్రాజెక్టును ఎన్నికలకు ముందు హడావిడిగా చేయాలి అని చెప్పి గత ప్రభుత్వం ఆరాటపడింది. కానీ ఏ పనులు జరగలేదు. దేవుడి దయతో, మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ప్రాజెక్టును మళ్ళీ రివర్స్ టెండరింగ్ చేసి 459 కోట్లకు తగ్గించి 68 కోట్లు ప్రభుత్వానికి ఆదా చేసి ఇదే ప్రాజెక్టులు ఈరోజు పనులు నేకంగా మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఒకే వరకు గతంలో 527 కోట్లు ఏమిటి, ఇప్పుడు అదే వరకు 459 కోట్లకే మన ప్రభుత్వంలో జరుగుతూ ఉంది అని అంటే ఏ స్థాయిలో అవినీతికి చెక్ పడింది అనేది నిదర్శనం. ఇంతకన్నా వేరే అవసరంలా. అవినీతి అన్నది ఎక్కడా కూడా లేకుండా చేసే ఆరాటంతోనే ప్రతి వర్క్లోనూ రివర్స్ టెండరింగ్ చేయించి తద్వారా గవర్నమెంట్కు మంచి జరిగించే ప్రతి కరుగు వేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఈరోజు ఈ ప్రాజెక్టులో 68 కోట్ల రూపాయలు మిగిలించి ఈ ప్రాజెక్టు పనులను కూడా ఏకంగా ఇప్పుడు మొదలుపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ ఎన్నికలకు మనం వెళ్ళే లోపే ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా పూర్తి చేసి ఈ 2 నియోజకవర్గాలకు మంచి జరిగించే కార్యక్రమం కూడా గట్టిగా చేస్తాం. మరో విషయం కూడా చెప్పాలి, ఇదే నెల్లూరు జిల్లాలోనే సంగం బ్యారేజ్ పనులను, నెల్లూరు బ్యారేజ్ పనులను కూడా ఈ జనవరిలో నెల్లూరు ప్రజలకు ఇది అంకితం కూడా చేస్తామని చెప్పి 2 ప్రాజెక్టులు కూడా చెప్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టు పనులను నత్తనడకన జరుగుతూ ఉంటే వాటిని పరిస్థితిని మార్చి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. దేవుడి దయతో జనవరిలో ఇది నెల్లూరు ప్రజలకు అంకితం కూడా కాబోతుందని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. అదే మాదిరిగానే సోమశిల కండలేరు డబ్లింగ్ వర్క్ అంటే వైడనింగ్ వర్క్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 12,000 క్యూసెక్ల నుంచి 24,000 క్యూసెక్లకు పెంచుతూ 918 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించబోతున్నామని కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా సోమశిల టు రాళ్లపాడు డబ్లింగ్ వర్క్స్ కూడా ఇంతకుముందు 720 క్యూసెక్ల నుంచి దాన్ని డబల్ చేసి 1440 క్యూసెక్లకు పెంచుతూ 632 కోట్ల రూపాయలతో ఈ రెండింటి ప్రాజెక్టుల పనులను కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఒక నెల్లూరు జిల్లాలోనే కాకుండా సాగునీటి రంగంలో జలయజ్ఞం ద్వారా చేపట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని 2022 ఖరీఫ్కు నీరిచ్చే విధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరంలోనే అంటే 2020-21లోనే 6 ప్రాధాన్యతా ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ 2020-21లోనే పూర్తి చేసే విధంగా వంశధార ఫేజ్ 2, వంశధార నాగావళి అనుసంధానం, వెలుగొండ ఫేజ్ 1, అవుకు టనల్ 2, సంగం బ్యారేజు, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసేందుకు వేగంగా కూడా అడుగులు వేస్తా ఉన్నామని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. పోలీసుల వేధింపులతో నంద్యాల పట్టణంలోని అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలిసిందే. ఈ ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత విలేకరులతో మాట్లాడారు. చీరాల సీతానగరం శ్రీకాకుళం ప్రాంతాల్లో పోలీసులు కారణంగా జరిగిన ఘటనపై పూర్తి విచారణ జరిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘర్షణ స్పందించారని చెప్పారు. నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ కలాం తల్లికి పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. బలహీన వర్గాల ప్రజలపై రాష్ట్రంలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే సహించేది లేదన్నారు. అతని భార్య నూర్జహాన్, కుమారుడు దాదా కలందర్, కుమార్తె సల్మా, నలుగురు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఘటన జరిగిన తర్వాత ఒక వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది అబ్దుల్ సలాం పేరు మీద. ఏమిటంటే పోలీసులు వేధింపులకు గురి చేయడం వలన నా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుంది అని తెలిపిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంఘటనను చాలా సీరియస్గా తీసుకొని దాని మీద వెంటనే విచారణకు ఆదేశించడం, ఈ విచారణ చేసిన పిమ్మట అతను చేసినటువంటి ఆరోపణలు వాస్తవం అని తేలిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి సిఐ సోమశేఖర్ రెడ్డిని, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ను అరెస్ట్ చేయడం జరిగింది. వారి మీద ఐపీసీ సెక్షన్స్ 306 అంటే ఆత్మహత్యకు పురిగొల్పినందుకు గాను, అదేవిధంగా 323 మరియు 324 సెక్షన్స్ కింద వారి మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఏదైనా మరి వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి మదర్ ఇన్ లాకు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆమె 65 సంవత్సరాల వయసు, ఈ కుటుంబం మీద ఆధారపడి జీవిస్తుందని తెలిసిన వెంటనే ఆమెకు 25 లక్షల రూపాయల ఎక్స్క్రేషన్ కూడా ప్రకటించడం జరిగింది. మరి ఏవైనా పోలీస్ అధికారులు వారి యొక్క అత్యుత్సాహంతో జరిగినటువంటి ఈ చర్యలు ఏవైనా ఉంటే వెంటనే డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకోవడం, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుండి జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో, చిరాలలో కిరణ్ ఘటనలో కానివ్వండి, అదేవిధంగా సీతానగరం సంఘటనలో శిరోముండనం కేసు విషయంలో కానివ్వండి, అదేవిధంగా మనకు శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి సంఘటనలో కానివ్వండి, వెంటనే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకొని ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఆ సంఘటనలకు బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించడం జరిగింది, ఎవరైనా బడుగు బలహీన వర్గాల మీద ఇటువంటి అంటే అమానుషంగా వారి మీద చర్యలు తీసుకునేటప్పుడు, అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఒక దళితుణ్ణి కాళ్ళతో తన్నాడని చెప్పి ఇంకొక యువకుడికి శిరోముండనం జరిగిందని చెప్పి వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ ఘటన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి వెంటనే వచ్చిన వెంటనే వారు శాఖాపరమైనటువంటి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే మరి ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి వారి మీద ఇప్పటికే కేసులు నమోదు చేసినటువంటి విషయం, మరి అక్కడ ప్రజా సంఘాల వారు కానివ్వండి అందరూ కూడా ఈ ఘటన ఏదైతే ఉందో దాన్ని సత్వరమే స్పందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా
మరి ఏదైనా వాహనమిత్ర రెండో విడత నిధులను పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ రోజు వైఎస్ఆర్ వాహనమిత్రలో కూడా గత సంవత్సరం అంటే మేము అధికారంలోకి రాగానే ప్రతి ఆటో గాని కారు గాని వెహికల్ ఉండి సొంతంగా డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఎన్నికల మానిఫెస్టోలో చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని 2019-20 సంవత్సరాల్లో 2,36,343 మందికి బెనిఫిషియర్స్ కి మరి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2,61,000కి అంటే పోయిన సంవత్సరం ఏమో 2019 అక్టోబర్ 4వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి కోవిడ్ ఉంది, వాళ్ళకి ఆటోలు కానీ కార్లు కానీ తిరిగేటువంటి పరిస్థితి లేదు. మనం ఇచ్చేటువంటి డబ్బులు ఇంకొద్దిగా ముందుకు తీసుకొచ్చి ఈ టైంలో కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి ఈ ఏదో రకంగా ఉపయోగపడతాయి. కాబట్టి ముందుకు తీసుకొచ్చి ఇద్దామని చెప్పి ఒక 4 నెలలు ముందుకు జరిపి మరి 6వ నెలలోనే జూన్ 4వ తారీఖున ఈ వాహన మిత్ర డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ రోజు 2,61,875 మందికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మళ్ళీ కొంతమందికి అందలేదని చెప్పి కంప్లైంట్స్ వస్తే ఒక 4 రోజులు టైం ఇచ్చి మిగిలిన పోయి లబ్ధిదారులు ఎవరిని ఉంటే అందలేదన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి అవి కూడా వెరిఫై చేస్తే దాదాపు మరి 11,501 అప్లికేషన్లో రావడం, వాటన్నిటికి కూడా ఈరోజు వాహన మిత్ర లబ్ధిదారులందరికీ కూడా మరి అకౌంట్స్కి డబ్బులు ఇవ్వడం 10,000 రూపాయల చొప్పున జరుగుతుంది. మరి మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి పేరు నాని గారు, ఆయన తల్లిగారు అయినటువంటి ఆవిడకి కొంత అనారోగ్య కారణంతో ఆవిడ ఆవిడ హాస్పిటల్లో ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు. అందుకని ఆయన మిత్రుడిగా ఈ జిల్లాలో మంత్రిగా మరి నేను ఓపెన్ చేయడానికి ఆయన అనుమతి ఇచ్చారు, అందుకని ఇక్కడికి రావడం జరిగింది. చీరాల కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని చీరాల జిల్లా సాధన కమిటీ కన్వీనర్ తాడివలస దేవరాజు డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన జిల్లా సాధన సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రం చీరాలలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని వసతులు ఉన్నాయన్నారు. రోడ్డు రైలు రవాణా మార్గాలతో పాటు జిల్లా కేంద్రానికి ఉండవలసిన అన్ని హంగులు ఉన్నాయన్నారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి భౌగోళికంగా అందరికీ అందుబాటులో చీరాల పట్టణం ఉంటుందన్నారు. అభివృద్ధిలో ఇప్పటి వరకు వెనుకబడి ఉన్న చీరాల ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయడం ద్వారా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కోరారు. గత 2 సంవత్సరాలుగా మన ప్రీతిమనేత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీలో భాగంగా పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలను కూడా ఒక కొత్త జిల్లాగా ఏర్పాటు చేసి పరిపాలన వికేంద్రీకరణ మరియు పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టి ఒక కమిటీని వేసి కూడా అది ఇప్పుడు సర్వే చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మనకి ఏదైతే బాపట్ల పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు కూడా అన్ని నియోజకవర్గాలకి సెంటర్గా ఉన్నటువంటి మన ప్రాంతం చీరాల ప్రాంతం. ఈ చీరాల ప్రాంతం మన జిల్లా కేంద్రంగా అయిందంటే 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అనేక మండలాలకి ఇప్పుడు సపోజ్ ఒక వైద్య కళాశాలని బాపట్ల ఒక పార్లమెంట్కి ఇస్తున్నారు, ప్రతి పార్లమెంట్కి ఒక వైద్య కళాశాల ఇస్తున్నారు. ఇప్పటి వరకు చీరాల చుట్టుపక్కల ఒక వైద్య కళాశాల కూడా అందుబాటులో లేదు. వెళ్తే అటు ఒంగోలు వెళ్ళాలి, లేదంటే ఇటు గుంటూరు వెళ్ళాలి, లేదంటే ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ కొత్త జిల్లా ఏర్పడడం వల్ల సుమారు 20 సంవత్సరాల పాటు అభివృద్ధిని ముందుగా మనం తెచ్చుకోవచ్చు, వైద్య రంగంలో తెచ్చుకోవచ్చు, విద్యా రంగంలో కూడా ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఒక యూనివర్సిటీని కూడా పెట్టేటటువంటి ప్రపోజల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా మానవ వనరులు ఈ కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, జిల్లా కోర్టు, జిల్లా జైలు, ఆర్డీఓ ఆఫీసులు, మరెన్నో సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ కూడా మనకి జిల్లా కేంద్రంలో ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. అయితే బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో బాపట్ల పేరు మీద ఉన్నప్పటికీ కూడా మేము కోరుకునేది కూడా బాపట్ల చీరాలని ఫిన్ సిటీగా చేస్తూ
ఈ రెండు ప్రాంతాల మధ్యలో వెదురుపల్లి ఇప్పుడు మధ్య అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో మనకి ప్రభుత్వ కార్యక్రమం కానీ చేయగలిగితే ఈ ట్విన్ సిటీస్గా పర్యాటక రంగంలో, విద్యారంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగాల్లో కూడా మన చీరాల ఆంధ్రప్రదేశ్లోనే అభివృద్ధిలో ముందుకి దూసుకెళ్ళడానికి కూడా అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము, ఖచ్చితంగా చీరాల చుట్టుపక్కల బాపట చీరాల మధ్యలో ఈ అభివృద్ధి కార్యక్రమాలైనటువంటి జిల్లా కేంద్రాలని పెట్టవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా చీరాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మరియు వివిధ సంఘాల ప్రజా ప్రతినిధులకి అదేవిధంగా కుల మత ఆధ్యాత్మిక అన్నటువంటి అంతే ప్రతి ఒక్క నాయకుడు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనకు ఒక సువర్ణ అవకాశం వచ్చింది చీరాలను అభివృద్ధి చేసుకోవడానికి. ఈ అభివృద్ధి కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకొని ఉద్యమంగానే మన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లయితే చీరాల 20 సంవత్సరాల అభివృద్ధిని మనం ఈ సంవత్సరం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇళ్ల మధ్య మద్యం దుకాణం వద్దంటూ మహిళలు ఆందోళన దిగారు, పోలీస్ ఆబ్కారీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల పట్టణం ఊడ్నగర్ నందు ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణం వద్దంటూ మహిళలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు, చీరాల 1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నివాస గృహాలు, విద్యార్థుల వసతి గృహాలు, వైద్యశాలల మధ్యలో మద్యం దుకాణానికి స్థలం కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉడ్నగర్ రంగారెడ్డి నగర్ ఫస్ట్ లైన్లో మేము ఫ్యామిలీస్ ఉంటున్నామండి. అక్కడ మాణిక్యమ్మ గారు, డాక్టర్ మాణిక్యమ్మ గారు ఓ ప్లేస్ ఒకటి ఉంది. ఆ ప్రాంతంలో దగ్గర దగ్గర 100 ఫ్యామిలీస్ ఉంటున్నాము మేమందరము. వాళ్ళు మాకు తెలియకుండా ఇలా బార్కి, వైన్ షాప్కి రెంట్కి ఇస్తామని చెప్పి ఇచ్చేశారు. లేడీస్ హాస్టల్స్, పిల్లలతో ఫ్యామిలీస్ మేమందరం ఇబ్బంది పడతామండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది, మేమేం చేయలేము అన్నట్టుగా చెప్తున్నారు. మా బాధ సీఏ గారికి చెప్పుకొని కంప్లైంట్ ఇద్దామని చెప్పి వచ్చాము. దయచేసి మీడియా వాళ్ళు మీరు కూడా సహకరించి అలాంటి వైన్ షాపులు, బ్రాండ్ షాపులు పెట్టకుండా మాకు సపోర్ట్ చేయాలని, మా ఫ్యామిలీస్ అందరికీ ఏమి ఇబ్బంది కలగకుండా మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాము. ట్రాఫిక్ నియంత్రణపై ప్రకాశం జిల్లా చీరాల 1వ పట్టణ సీఐ అంబడి రాజమోహన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఆటోలలో 3 లేదా 4కి మించి ప్రయాణికులు ఉంటే అధిక మొత్తంలో జరిమానా విధిస్తామన్నారు. ద్విచక్ర వాహనంపై 3 ప్రయాణిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి వాహనాన్ని జప్తు చేస్తామన్నారు. కాబట్టి ప్రజలందరూ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీరాల 1వ పట్టణ ఎస్ఐ నాగశ్రీను, ఏఎస్ఐలు శ్రీనివాసరావు, శామ్యూల్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. చీరాల పట్టణంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారు చీరాల పట్టణానికి వచ్చిపోతూ ఉంటారు. దాంట్లో భాగంగా 2-వీలర్స్లో కానీ 4-వీలర్స్లో కానీ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ వెహికల్స్లో వచ్చే సమయంలో కొంతమంది లైసెన్స్ లేకుండా లేదా కొంతమంది ఓవర్ స్పీడ్ మీద, కొంతమందికి అసలు బండికి సంబంధించినటువంటి పత్రాలు కూడా లేకుండా ఇర్రెగ్యులర్గా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు ఇతర ప్రమాదాలకు కారణమవుతూ తనకు తానుగా ప్రమాదాన్ని కొను తెచ్చుకుంటూ ఇట్లా ప్రయాణించడం జరుగుతుంది చీరాల పట్టణంలో. దీనికి అనుగుణంగానే మేము ట్రాఫిక్ చలానాలు కానీ జరిమానాలు కానీ విధించడం జరుగుతుంది. అయితే కొత్తగా ట్రాఫిక్కి సంబంధించినటువంటి కొత్తగా వచ్చిన నియమ నిబంధనల ప్రకారం, ఆయా సెక్షన్ల ప్రకారం స్పీడ్గా పోయినా లేదా లైసెన్స్ లేకపోయినా లేదా 3 రైడింగ్ ఉన్నా అధిక మొత్తంలో జనాల్ని ఆటోల ద్వారా మరియు ఏ ఇతర 4-వీలర్ వాహనాల ద్వారాగా ట్రాన్స్పోర్ట్ చేసిన పరిమితికి మించి వారి మీద అధిక మొత్తంలో పెనాల్టీలు కానీ లేదా ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా ఎక్కువ రుసుము విధించడం కానీ జరుగుతుంది. కాబట్టి చీరాల పట్టణ ప్రాంత ప్రజలు మీ యొక్క అన్ని వెహికల్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ, లైసెన్స్ కానీ మరియు స్పీడింగ్ సంబంధించినటువంటి నిబంధనలు కానీ మరియు నో పార్కింగ్ సంబంధించినటువంటి ప్రదేశాల్లో కానీ ఇతరత్ర ఏదైతే ట్రాఫిక్ రూల్స్ విరుద్ధంగా ఉంటాయో అటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉంటూ సరైన క్రమంలో వాహనాలను నడుపుకుంటూ మరియు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీ యొక్క పనులు చూసుకుని వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి DN5.